శ్రీమాత్రే నమ, జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం ఫిబ్రవరి 2024 సంవత్సరంలో సింహరాశి వారికి మాస ఫలితాలు ఏ విధంగా ఉంటాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరి వార ప్రారంభంలో రాశ్యాధిపతిగా ఉన్నటువంటి రవి 6వ స్థానంలో సంచరిస్తూ ఉంటాడు ఫిబ్రవరి 15వ తారీఖు వరకు కూడా. ఒక విధంగా ఇది శత్రువులపై విజయాన్ని, ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న వారికి సక్సెస్ని రావడం జరుగుతుంటుంది. సూర్యభగవానుడు సింహరాశి వారికి 6వ స్థానంలో ఉన్నప్పుడు ఒక విధంగా అది జయస్థానం కాబట్టి ఈ సమయంలో జరిగినటువంటి పోటీ పరీక్షల్లో కానీ ఎన్నికలు అలాంటివి జరిగినప్పుడు ఖచ్చితంగా సునాయసంగా ఈ రాశి వారికి విజయం లభిస్తుంటుంది. అలాగే శత్రు రోగ రుణ బాధల నుంచి విముక్తి రావడం లభిస్తూ ఉంటుంది. కేవలం సూర్యభగవానుడు తన యొక్క ఒక సంవత్సరంలో 12 రాశులు మారే సమయంలో కేవలం 3, 6, 10, 11 స్థానాల్లోనే ఉత్తమమైన ఫలితాలు ఇవ్వడం జరుగుతుంటుంది. 6వ స్థానం అనేది జయస్థానం. 6వ స్థానంలోకి వెళ్ళినప్పుడు శత్రువులు మిత్రులుగా మారుతారు. అంటే ఈ సమయంలో ఈ సింహరాశి వారితో ఎవరు పోటీ పెట్టుకున్నా కూడా వాళ్ళు ఓడిపోవడం, జాతకుడికి విజయం రావడం లభిస్తుంది. ఇది రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి, క్రీడా రంగంలో ఉన్న వాళ్ళకి, వైద్య వృత్తిలో ఉన్న వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది. దానికి అదనంగా ధన లాభాధిపతిగా ఉన్నటువంటి బుధుడు కూడా కలిసి సంచరించడం జరుగుతుంది. ఇంచుమించుగా ఈ 15వ తారీఖు వరకు ఈ రవి బుధుల కలయిక ఆర్థిక సంబంధించిన విషయాల్లో ఉన్నటువంటి సమస్యలు తొలుగుతాయి. గతంలో మీకు రావాల్సిన ధనం, అంటే రావాల్సినటువంటి డబ్బు, సరే రావాల్సినటువంటి ధనం ఏదన్నా రావాల్సి ఉంటే అది ఈ సమయంలో వసూలయ్యే అవకాశం ఉంది. అలాగే ప్రభుత్వ రంగ సంస్థల ద్వారా కానీ, బ్యాంకుల ద్వారా కానీ మీరు రుణం కొరకు ప్రయత్నం చేస్తుంటే ఈ సమయంలో రుణ ప్రయత్నాలు కూడా ఫలించే అవకాశం ఉంది. సో ఈ విధంగా ఇది ఈ బుధుడు ఈ రాశి వారికి అటు ధనాధిపతిగా, అటు లాభాధిపతిగా ఉండడం జరుగుతుంది. ధనం దాచుకోవాలన్నా, సంపాదించాలన్నా, ఖర్చు పెట్టాలన్నా ఒకే ఒక గ్రహం బుధగ్రహం. బుధుడు కేవలం ఈ రాశి వారికి బలంగా ఉన్నప్పుడు మాత్రమే వీళ్ళు ఆర్థిక పరంగా సక్సెస్ కాగలుగుతుంటారు. బుధుడు ఏమాత్రం బలహీనపడినా జాతకుడు ఆర్థిక పరంగా ఎక్కువ ఇబ్బందులు పడడం జరుగుతుంది. అటువంటి బుధుడు ప్రస్తుతం మరి రాశ్యాధిపతితో కలిసి 6వ స్థానంలో ఉండడం వల్ల రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి, అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు, శత్రువులపై విజయం లభిస్తుంది, ఎక్కడికి వెళ్ళినా మంచి గుర్తింపు గౌరవం లభిస్తుంది. ఇది ఓకే. అయితే ఫిబ్రవరి 15 తర్వాత ఇంచుమించుగా 7వ స్థానంలోకి వచ్చి అక్కడ శని భగవానుడితో కలుస్తూ ఉంటాడు. ఇది ఒక విధంగా వ్యక్తిగతంగా జాతకుడికి ఇబ్బందికరంగా ఉంటుంది. ఉద్యోగంలో సమస్యలు ఎదుర్కోవడం, అనుకోకుండా ఉద్యోగానికి లీవ్ పెట్టరావడం, లేదంటే భార్యాభర్తల మధ్య విభేదాలు, ఒకళ్ళ మీద ఒకళ్ళు ఆధిపత్యం చెలాయించుకునే విషయంలో చిన్న చిన్న విభేదాలు రావడం సాధారణంగా జరుగుతుంటుంది. ఏదైనా మొత్తం మీద ఫిబ్రవరి 15 తర్వాత జాతకుడు అటు వృత్తి సంబంధించిన విషయాల్లోనూ, వివాహ సంబంధించిన విషయాల్లోనూ, ఆరోగ్య సంబంధించిన విషయాల్లో కూడా జాగ్రత్తగా వ్యవహరించడం కొంత ఇంపార్టెంట్ అయిన విషయం ఈ రాశి వారికి. సో ఏదైనా మరి ఈ రాశి వారు ఫిబ్రవరి 15 తర్వాత రవిగ్రహ అనుగ్రహం కోసం సూర్య నమస్కారం చేసుకోవడం, ఆదిత్య హృదయ పారాయణ చేసుకోవడం మంచిది. కుటుంబ విషయాల్లో కేతుగ్రహం ఉండడం కూడా కొంతవరకు కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు, మనస్పర్ధలకు కారణమవుతుంటుంది. ఎంత ధనం వచ్చినా కూడా వచ్చింది వచ్చినట్టే ఖర్చు అయిపోవడం జరుగుతుంది. సో ఇంకా అనుకూలంగా ఉన్నటువంటి స్థానంలో కుజుడు ఈ రాశి వారికి అత్యంత యోగదాయకుడు, మిత్రగ్రహం కాబట్టి 5వ స్థానంలో దశమాధిపతిగా ఉన్నటువంటి శుక్రునితో సంచరిస్తూ ఉన్నాడు. సో ఎక్కడైతే మరి దశమాధిపతి 5లో వచ్చినా ఇప్పుడు ఉద్యోగపరంగా ఏమైనా మార్పులు చేసుకునే అవకాశం ఉంది. అలాగే ముఖ్యంగా జాతకుడు ఎంటర్టైన్మెంట్ సంబంధించిన విషయాలు ఎక్కువగా పాల్గొనే అవకాశం ఉంది. సో అలాగే ఏంటంటే ప్రేమ సంబంధించిన విషయాల్లో ప్రేమికుల మధ్య విభేదాలు, మనస్పర్ధలు, అపోహలు వచ్చే అవకాశం ఉంది. సో ఏదైనా మొత్తం మీద కుజ శుక్రుల కలయిక జాతకుడికి వ్యసనాల మీద ఆసక్తి పెంచుతుంది. అతి సులభంగా ధనాన్ని సంపాదించాలనే ఆలోచనలో ఈ షేర్ మార్కెట్ కానీ, ఈజీ మనీ కానీ, ఆన్లైన్ గేమ్స్లో ధనాన్ని పోగొట్టుకునే అవకాశం ఉంది. సో
ఇతరుల యొక్క ఆస్తికో ఇతరుల కొరకో ఆశపడి ఉన్నది పోగొట్టుకునే అవకాశం ఉంటుంది కాబట్టి సాధ్యమైనంత వరకు వ్యసనాల జోలికి కానీ ఎంటర్టైన్మెంట్ కొరకు కానీ ఇతరత్ర ఇతరుల మీద ఆసక్తి ప్రేమ పెంచుకోవడం అంత అనుకూలమైన విషయం కాదు ఈ రాశి వారికి. అది పక్కన పెట్టి మిగతా విషయాల మీద శ్రద్ధ పెడితే జాతకుడికి వృత్తి సంబంధించిన విషయాలు ఆర్థిక పరమైన విషయాలు అనుకూలంగా ఉంటాయి. అయితే అష్టమ స్థానంలో ఉన్నటువంటి రాహుగ్రహ సంచారం జాతకుడికి కొన్ని అవమానాలని ఇబ్బందుల్ని చెయ్యని తప్పుకు పనిష్మెంట్ని కలిగించే అవకాశం ఉంది ఒక యాంగిల్లో. మరొక దృష్టిలో పరిశీలించినప్పుడు ఈ రాహు బుధ నక్షత్రం మీద సంచరించడం వల్ల ఆకస్మిక ధనలాభం రహస్య ఆదాయం వచ్చే అవకాశం ఒక విధంగా ఉంటుంది. అది లంచాల రూపంలోనో మీడియేషన్ రూపంలోనో అక్రమ సంపాదన ఏదైనా వాళ్ళ వాళ్ళ స్థితిని బట్టి మొత్తం మీద అనుకోని సంపద అకస్మాత్తుగా వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే మరి రాహు గురువు యొక్క రాశిలో సంచరించడం గురువు భాగ్యస్థానంలో సంచరించడం వల్ల ఈ కారణం వల్ల జాతకుడు ఇంత ఇబ్బందుల్లో కూడా ఏదో ఒక పుణ్యక్షేత్రాన్ని దర్శించడం దైవ సంబంధించిన కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొనడం మెజార్టీ విషయాల్లో న్యాయ సంబంధమైన విషయాల్లో ఎక్కువగా నిజాయితీగా వ్యవహరించడం అలాగే మన ధర్మానికి మన యొక్క కట్టుబాట్లకి మన సంస్కృతికి సాంప్రదాయానికి ఖచ్చితంగా పాటిస్తూ ఎంత నష్టం ఎంత ఇబ్బందులు ఎదురైనా కూడా ఖచ్చితంగా మన యొక్క సాంప్రదాయాలను పాటించే విషయంలో చాలా నియమంగా నిజాయితీగా ఉంటారు ఈ సింహరాశి వారు. మరి గురువు యొక్క స్థితి ఖచ్చితంగా జాతకుడికి ఎటువంటి ప్రలోభాలకి లొంగకుండా నిజాయితీగా సంస్కారవంతంగా ఉండే అవకాశం ఉంటుంది మరి ఈ నెలలో. సో ఏదైనా ఒక రాహుగ్రహం మాత్రం ఈ రాశి వారికి అష్టమ స్థానంలో ఉంటూ చెయ్యని నేరానికి తప్పు రావడం రహస్యంగా ఉంచాలనుకున్న విషయాలు వెల్లడై అప్రతిష్ట పాలవడం కొన్ని అవమానాలు నిందలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఈ రాశి వారు రాహుగ్రహ అనుగ్రహం కోసం దుర్గా అమ్మవారి ఆరాధన కనకదార స్తోత్ర పారాయణ దుర్గా అష్టోత్తరం వీలైతే సమీపంలో ఉన్నటువంటి ఏదైనా అమ్మవారి ఆలయంలో కుంకుమచ్చన లాంటివి చేసుకోవడం కానీ ఒక 18 సార్లు ప్రదక్షిణలు చేసి సో మీరు తోచిన విధంగా అమ్మవారిని దర్శనం చేసుకోవడం వల్ల అనవసరంగా వచ్చే అపవాదులు నిందల నుంచి తప్పుకునే అవకాశం ఉంటుంది. సాధారణంగా గ్రహాల యొక్క శాంతి కొరకు పంచభూతాలు అంటే మనకి గాలి నిప్పు నీరు వాయువు ఆకాశం అనే 5 తత్వాలు ఉండడం జరిగింది. దీన్నే మనం ఈ పూజాధికారులు నిర్వహించేటప్పుడు పంచోపచార పూజ అని చేయడం జరుగుతూ ఉంటుంది. సో ఇందులో ముఖ్యంగా శని భగవానుడు యొక్క అనుగ్రహం కోసం మరి శని భగవానుడు వాయుతత్వ రాశి అవ్వటం వల్ల ధూపంతో పూజించడం వల్ల అంటే మీకు సాధారణంగా శివాలయాల్లో కానీ అమ్మవార్లకు కానీ ఈ సాంబ్రాణి ధూపం ఎక్కువగా వేస్తూ ఉంటారు. సో అది సింపుల్గా అగరబత్తీలు వెలిగించడం అంటే చాలామంది ఏం చేస్తారంటే పూర్తిగా పూజ చేయని వాళ్ళు వారం కోసం మామూలుగా చేస్తుంటూ ప్రతిరోజు కూడా ఉభయ సంధ్యలో ఈ అగరబత్తి వెలిగించి పూజ చేస్తూ ఉంటారు. ఇంకా ఓపిక ఉన్న వాళ్ళు సాంబ్రాణి పొగ అది గృహం అంతా వేస్తూ ఉంటారు. ఎక్కువగా అమ్మవార్లకి శివునికి అలాగే ఈ సాంబ్రాణి పొగ వేయటం వల్ల కనీసం ప్రతిరోజు అగరబత్తి 2 పూట్ల భగవంతుని యొక్క ఆరాధించడం వల్ల మీకు కంపల్సరిగా ఈ నవగ్రహాల్లో శని భగవానుడి యొక్క అనుగ్రహం లభించడం జరుగుతూ ఉంటుంది. సో ఈ కారణం వల్ల ఒకటి అలాగే ప్రతిరోజు కూడా ఈ గృహంలో నిరంతరం ఏదో భగవంతుని యొక్క నామస్మరణ మోగే విధంగా అంటే గతంలో కొన్ని చిన్న చిన్న బాక్సులాగా ఉంటే ఏదో ఓం నమో నారాయణయో ఓం శివ ఏదో చదువుతూ ఉండేవి. సో అటువంటివి కూడా గృహంలో ఉండడం వల్ల ఏంటంటే పాజిటివ్ ఎనర్జీ ఆ గృహంలో ఉండడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు శని భగవానుడి యొక్క అనుగ్రహం కావాలంటే ఆ గృహం చాలా పరిశుభ్రంగా ఉండాలి. అలాగే ఇరిగిపోయిన వస్తువులు పనికిమాలిన వస్తువులు అక్కర్లేని వస్తువులు ఇంట్లో ఉంచడం. అలాగే కొంతమందికి ఏంటంటే ఓ 10 జతల చెప్పులు ఉంటాయి ఏదో కొత్తగా కొంటుంటారు పాత ఏం చేసుకుంటారో ఈ చెప్పుల జతలు ఎక్కువ అవడం వల్ల ఈ కొంతకాలంకి ఆ నెగిటివ్ ఎనర్జీ వాటి మీద వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు
ఈ చెప్పులన్నీ నిల్వ ఉంచకుండా ఎప్పటికప్పుడు దాన్ని అవసరం తీరిన తర్వాత బయటపడండి. ఏదో ఒకటి రెండు చెప్పులు పెట్టుకోవడం అన్నది ఒక కొత్తమైన పద్ధతి. అలాగే ఇంట్లో వాడే చీపురు గట్ట దాన్ని కూడా మరి ఒక చోట కొంతమంది నిలువుగా పెడుతుంటారన్నమాట, అంటే కుచ్చు పైకొచ్చేలా పెడుతుంటారన్నమాట, జ్యేష్ఠాదేవి చేతిలో ఆయుధంలాగా. ఎట్టి పరిస్థితుల్లో కూడా కుచ్చు అరిగిపోతే ఇంకోటి కొనుక్కుంటాం ఏం పోయింది. అందువల్ల ఎప్పుడు కూడా అది నిలువుగా కరెక్ట్గా పెట్టాలి తప్ప కుచ్చు పైకి వచ్చే విధంగా మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా పెట్టలేదు. ఇవన్నీ కూడా అలక్ష్మికి కారణాలు అన్నమాట. సో అలాగే ఏంటంటే ఈ భోజనం చేయడానికి కూడా ఒక పర్టికులర్ టైం పాటించాలి. ఏ టైంలో పడితే ఆ టైంలో తినడం, ఎక్కడ పడితే అక్కడ తినడం, ఈ టీవీలు చూస్తూ ఈ మంచాల మీద కుర్చీల్లో సేరబడి ఈ విధంగా భోజనం చేయడం, ఏదో ప్లేట్లో భోజన పదార్థాలు ఉడించుకొని తినడం, ఇవన్నీ కూడా ఐశ్వర్యప్రదం కాదు. ఇవన్నీ కూడా శనిని ఆహ్వానించే ఇండికేషన్స్ అన్నమాట. ఈ అనాచార పనులన్నీ కూడా శనిని ఆహ్వానిస్తుంటాయి. అలాగే శుభ్రమైనగా ఉండడం, శుభ్రంగా భోజనం చేయడం, అలాగే ఆహార పదార్థాలు కూడా జాగ్రత్తగా వినియోగించడం, ఇవన్నీ కూడా లక్ష్మీదేవి అనుగ్రహానికి పాత్రలు అవుతూ ఉంటాయి. కాబట్టి సో ఏదైనా శని భగవానుడి యొక్క అనుగ్రహం కావాలనుకున్న వాళ్ళు ప్రతి పని కూడా పద్ధతి ప్రకారం నియమానుసారం చేసుకోవడం వలన వాళ్ళు కంపల్సరిగా శని భగవానుడు టాప్ రేంజ్లోకి తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. స్వస్తి.